అయితే నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి సార్. యా సార్, ఒక పని చేద్దాం, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది కాబట్టి మీరు ప్రశ్న అడిగిన తర్వాత మీరు మ్యూట్ చేసేసుకోండి సార్. సార్ అలాగే అలాగేనండి అలాగే అడగండి సార్. సార్ అంటే చాలా మంది అంటుంటారు కదా పాపము పుణ్యము, ఈ పాపం అంటే ఏంటి పుణ్యం అంటే ఏంటి? అసలు నాకు ఇది చాలా డౌట్ఫుల్ గా ఉంది సార్. అసలు ఏది చేస్తే పాపం, ఏది చేస్తే పుణ్యం? ఇటువంటి క్వశ్చన్లు చిన్న చిన్న ఏమున్నాయి నాకు. యా ఓకే చెప్తాను సార్. అది మ్యూట్ చేసుకుంటాను సార్. సో ఈ పాపం పుణ్యం అనేవి ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఇవి మతాలు ప్రసాదించడమేనండి. ఓన్లీ రిలీజియన్స్ ఇచ్చేవే తప్ప పాపం పుణ్యం అనే మాటకి పర్టికులర్గా విలువ లేదు. ఓకే, అలాగే యాక్చువల్లీ మంచి చెడు అనే దానికి కూడా విలువ లేదు. ఆ వాటి ఆ పదాలకి విలువ ప్రజలే ఇస్తారు. ఆ ప్రజలు కాలానుగుణంగా, క్షేత్రానుగుణంగా, ఆ పర్టిక్యులర్ కల్చర్ ఆధారంగా వాళ్ళు ఆ పదాలకి మీనింగ్స్ ఏర్పాటు చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు మంచి చెడు అనేది సింపుల్ టర్మ్స్ కదా, ఇది చేస్తే మంచి, ఇది చేస్తే చెడు, బాగానే ఉంది. చేసిన ప్రతి మంచి పుణ్యమైనా, చేసిన ప్రతి చెడు పాపమైనా, రైట్? ఆ పుణ్యం పాపం అనే డెఫినేషన్స్ మతాలు ఇచ్చేటప్పుడు వాటికి ఆ మత ప్రచారం, ఆ మతానికి సంబంధించిన వాళ్ళ నమ్మకాన్ని బేస్ చేసుకుని మాత్రమే ఉంటుంది తప్ప క్షేత్రానుగుణంగా, కల్చర్ ఆధారంగా ఉండనే ఉండదండి. ఇప్పుడు మనలో అంటే మనుషుల్లో సగం మంది అబ్బాయిలు, సగం మంది అమ్మాయిలు ఉన్నారు. సో సగం జనాభా ఉన్న ఆడవాళ్ళని ఇళ్ళకే పరిమితం చేసి, లేదా వాళ్ళని అణగదొక్కి, లేదా వాళ్ళకి ఈ పనులు మాత్రమే అని డిసైడ్ చేసి చెప్పడం అనేది ఉంది. ఇది అన్ని మతాలు చేసాయి, రైట్? క్రైస్తవం అంతే, ఇస్లాం అంతే, హైందవం అంతే, ఆల్మోస్ట్ అన్నీ చేసాయి. ఆఖరికి బుద్ధిజంలో కూడా ఇలాంటి ఒకటి రెండు ఉన్నాయని చెప్తారన్నమాట. ఏంటంటే ఆడవాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి రక్షణ ఎక్కువ అవసరం, వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేరు, వాళ్ళ అబలులు అని కొంచెం తక్కువగా చేసి ఒకటి రెండు దృష్టాంతాలు కనిపిస్తాయి. బట్ ఎనీవే, ప్రతి ఒక్క మతం చేసేది ఏంటి అంటే సగం జనాభా ఉన్న వాళ్ళని తక్కువగాను, లేదా వాళ్ళకి లిమిటెడ్ రైట్స్ ఇవ్వటం జరిగాయండి. ఇది మంచా చెడా, ఇలా చేయటం, ఈ పని చేయటం అనేది పాపమా పుణ్యమా? మతాలను అడిగితే అంతా మంచే, అలా డిస్క్రిమినేట్ చేయటం, అలా తొక్కిపెట్టి ఉంచడం అనేది మంచే, పుణ్యం కూడాను, అందులో ఏ పాపం లేదన్నమాట. సో ఈ పాపం పుణ్యం అనేవి ఓన్లీ మతాలు ఇచ్చిన డెఫినేషన్స్ మాత్రమేనండి, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడు పాపం అని మనకు ఏదైతే అనిపిస్తుందో 1000 ఏళ్ల క్రితం అదే పని పుణ్యం అయ్యి ఉండొచ్చు, రైట్? మనకిప్పుడు చాలా జుగుప్సాకరంగా, అసహ్యంగా అనిపించే పని కరెక్ట్గా 500 ఏళ్ల క్రితం అది నీతి, న్యాయం, ధర్మం కూడా అయ్యి ఉండొచ్చు. మన ఐ ఎక్స్పెక్ట్ యూ టు బి అంటే హైందవం నుంచి వచ్చిన వాళ్ళని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో కాబట్టి హైందవం ఎగ్జాంపుల్ ఇస్తాను. మన ఈ సనాతన ధర్మం అని చెప్పుకునే దాంట్లో నియోగం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఓకే, నియోగంతో పిల్లలకి అంటారు. సో అది ఎంత ఇప్పుడు వింటంటే మనకి ఈ టైంలో వింటంటే ఎంత జుగుప్సాకరంగా ఉంటుందంటే చిచ్చి ఇలా చేసేవాళ్ళు అనిపిస్తుంది. కానీ ఆ కాషాయ కళ్ళజోడు పెట్టుకుని లేకపోతే అలా గుడ్డిగా నమ్మేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా అది కరెక్టే అని చెప్తారండి. ఆర్య సమాజీలు మొట్టమొదటి వాళ్ళు అన్నమాట ఈ నియోగంని ప్రమోట్ చేయడానికి ఉత్సాహం చూపించే సన్నాసుల్లో ఆర్య సమాజీలు ఫస్ట్ అన్నమాట. నియోగం అంటే ఏంటి అంటే బిడ్డలకు లేకుండా మొగుడు చచ్చిపోతే, ఒక అమ్మాయికి బిడ్డలు పుట్టకుండా, అది మగపిల్లోడు గుర్తుపెట్టుకున్న, ఆడపిల్లలకు విలువ లేదు అసలు. యాక్చువల్లీ మగపిల్లోడు పుట్టకుండా భర్త చచ్చిపోతే ఆ అమ్మాయి ఇంకెవరితో అనైనా సరే, అంటే సపిండులు కాకుండా, ఐ థింక్ ఏదో ఒక పర్టికులర్ ఏవో రూల్స్ వచ్చాయి, దానికి కూడా ఒక బోడి రూల్స్ ఏవో ఉంటాయన్నమాట. మీకు తమ్ముడు వరుస అవ్వకూడదు, అన్నయ్య వరుస అవ్వకూడదు, పెదనాన్న వరుస అవ్వకూడదు, ఇలాంటి ఏవో రూల్స్ ఉంటాయన్నమాట. ఇవి కాకుండా ఎవరితోనైనా సరే పిల్లల్ని కనొచ్చంట. ఓకే, సో అది దాన్ని ఏమంటారంటే అది వేదానుకూలంగా జరుగుతుందన్నమాట. అది అన్నయ్య చచ్చిపోతే తమ్ముడితో కొడుకుని కనొచ్చు, లేదా అదే కులస్థుడితో తెలిసిన వాళ్ళతోటి, అది ఏంటి పెద్దలు కుదిర్చిన వాళ్ళతోటి. పెళ్ళి లేదు ఇక్కడ, పెళ్లి లేదండి ఇక్కడ, విధవలు పెళ్లి చేసుకోకూడదు, ఓన్లీ పిల్లల్ని కంటానికి మాత్రమే వాళ్ళు ఉన్నారు. సో ఇది నియోగ ప్రథ అనేది ఒకటి ఉంది. ఓకే, తప్పించుకోలేనిది, ఇది గ్యారంటీగా మన దగ్గర ఉంది.
ఇప్పుడు ఈ కాలంలో ఈ సంగతి చెప్తూ ఉంటే మనకు జుగుప్సా అనిపిస్తుంది, చిచ్చి ఏంటి అసలు, వాట్ ద నాన్ సెన్స్, ఇలాంటివి చేసేవాళ్ళు అనిపిస్తుంది. కానీ ఇదే ఒక 4-5 ఏళ్ల క్రితం చేస్తే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద లా ఆఫ్ ద ల్యాండ్. మనుస్మృతిలో స్పష్టంగా రాసి ఉంటుంది, నియోగం ద్వారా పిల్లల్ని కనాలి. అపుత్రస్య గతిర్నాస్తి అనే మాట వినే ఉంటారు కదా, అది అక్కడి నుంచి వచ్చింది. పుత్రులు లేని జన్మ దిక్కుమైన జన్మ. సో కాబట్టి మీకు పుత్రులు లేనిచో అమ్మాయి, మీరు స్త్రీ అయితే మీ భర్త కనుక చచ్చిపోతే ఏదో విధంగా పుత్రుడిని కనాల్సిందే, ఏదో విధంగా పుత్రుడిని కనాల్సిందే. అదే మీరు మగవాళ్ళు అనుకోండి, భార్యకి పిల్లలు పుట్టడం లేదు అంటే వెంటనే ఇంకోళ్ళని చేసుకోవాలి, ఏదో విధంగా పుత్రుడిని కనాలి. అది వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, పుత్రుడు లేకపోతే నీకు తలకొరివి పెట్టేవాళ్ళు ఉండరు, తలకొరివి లేకపోతే నువ్వు నరకంలో పోయి చస్తావు. సో కాబట్టి చేయాలి. సో ఇందులో పాపం పుణ్యం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి, మతాలు డిక్టేట్ చేస్తున్నాయి. ఇస్లాంలో చూసుకుంటే పుణ్యం అంటే అల్లా గురించి, అల్లా పేరు మీద ఏం చేసినా పుణ్యమే. ఖురాన్ లేదా మహమ్మద్కి వ్యతిరేకంగా ఏ పని చేసినా అది పాపమే. పుణ్యం అంటే ఇతరులను, అల్లా పేరు మీద ఇతరులను చంపడం కూడా పుణ్యం కిందకే వస్తుంది. 4-5 చోట్ల చంపితే మంచిది కాదు, ఒకరిని చంపితే అందరినీ చంపినట్టే అని రాస్తాడు. ఇంకో చోట చంపు, నరుకు, మొత్తం అంతం చెయ్యి, ఇలా ఉంటాయి అన్నమాట. సో పాపం పుణ్యం అనే కాన్సెప్ట్లు పూర్తిగా ఈ మత ధూర్తులు కనిపెట్టిన కాన్సెప్ట్లు అండి. ఎప్పటికప్పుడు ఏ కాలానికి ఆ కాలం మనుషులు డిసైడ్ చేసుకోవాలి వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అని. ఓకే, అది ఒకటి మన మనసుకు తెలుస్తుంది, ఇంకొకటి సొసైటీ కొంతలో కొంత మనకి డైరెక్షన్. సార్ సార్ బాగుంది సార్, చాలా బాగా ఇచ్చారు సార్. సార్ హలో. ఎస్ సార్, ఎస్ సార్ చెప్పండి. మిమ్మల్ని కలవటమే చాలా సంతోషంగా ఉంది సార్. అయితే హలో, ప్రతి వారం ఇది ఇంకో ఓపెన్ చేసుకుని వింటుంటాను సార్, నేను మొదటి నుంచి వింటున్నాను మీ, అయితే కలిసే అవకాశం రాలేదు. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. చిన్న ప్రశ్న అడిగాను అంతే, తర్వాత ఎప్పుడన్నా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి సార్, అవి అడుగుతాను. ఈరోజుకి ఇంతే సార్, థ్యాంక్ యూ సార్.